శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 10 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి ఉదయం 8:25 వరకు ఉంది. ఆ తర్వాత సప్తమి తిథి వస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం 3:41 వరకు ఉంది. ఆ తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది. బుధవారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది. ఈ వజ్రయోగం అనేది కార్యహానిని కలిగింపజేస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 3:41 ఏ పని చేసినా సరే ప్రయాణాలు చేసినప్పుడు కొంచెం వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే కొన్ని పెసలు గ్రీన్ కలర్ పేపర్లో కానీ గ్రీన్ కలర్ క్లాత్లో కానీ మూట కట్టి మీరు ఆ మూట దగ్గర పెట్టుకుని వెళ్ళండి. మళ్ళీ ఇంటికి వచ్చాక ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఇలా చేస్తే వజ్రయోగం ఉన్నప్పటికీ ప్రయాణాల్లో ఇబ్బందులు ఉండవు, కార్యహాని ఉండదు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. మధ్యాహ్నం 3:41 తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది. బుధవారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది. ఈ ఛత్రయోగం అనేది స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి స్త్రీలతో కలిసి ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించాలన్నా, స్త్రీలతో కలిసి ముఖ్యమైన చర్చలు చేయాలన్నా మధ్యాహ్నం 3:41 తర్వాత చేస్తే విశేషమైనటువంటి శుభ ఫలితాలు, మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతైన బుధుడు తులారాశిలో ఉన్నాడు. కాబట్టి విద్యా రంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలం. ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతైన సూర్యుడు తులారాశిలో, శుక్రుడి ఇంట్లో నీచబడి ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ల వ్యవహారాలు వాయిదా వేసుకోవాలి. తండ్రి తరపు ఆస్తిపాస్తులకు సంబంధించిన వ్యవహారాలు మాట్లాడటం కూడా తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి. శ్రవణ నక్షత్రానికి అధిపతైన చంద్రుడు మకర రాశిలో నీచబడి ఉన్నాడు కాబట్టి మానసికంగా కొద్దిగా 12 రాశుల వాళ్ళకి ఒత్తిడి ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. మనోధైర్యంతో ముందడుగు వేయాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 3:41 వరకు ఉంది కాబట్టి ఈ ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న టైంలో అన్నప్రాసన, నామకరణం, సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు. కంప్యూటర్ కోచింగ్ నేర్చుకోవచ్చు. పై చదువులకు కోచింగ్లు జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. తైలాభ్యంగన స్నానం చేస్తే చాలా మంచిది. ఒంటికి తలకి నువ్వుని రాసుకొని తలంటు స్నానం చేస్తే మీకున్న దరిద్రం పోతుంది. క్షురకర్మ చేయించుకోవటానికి కూడా అనుకూలం. బుధవారము ఉత్తరాషాఢ నక్షత్రం కలిసి వచ్చినాయి కాబట్టి హెయిర్ కటింగ్ కానీ షేవింగ్ కానీ అలాంటివి చేయించుకుంటే మీకున్న దరిద్రం మొత్తం పోతుంది. భూములు, గ్రహాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ చేయించుకోవచ్చు. శంకుస్థాపనకు చాలా మంచి రోజు. కొత్తగా అధికార పదవులు స్వీకరించడానికి కూడా నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. మధ్యాహ్నం 3:41 తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది. ఈ శ్రవణ నక్షత్రం ఉన్న టైంలో యోగాభ్యాసాలు లాంటివి చేసుకోవచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవచ్చు. కొత్త కోచింగులు ప్రారంభించుకోవచ్చు. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా శ్రవణ నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే కార్తీక మాసంలో వచ్చే బుధవారం కాబట్టి ఓం దామోదరాయ నమః అనే చిన్న నామాన్ని 21 సార్లు చదువుకుని పరిమిద బయటకు వెళ్ళాలి. ఓం దామోదరాయ నమః ఈ నామం చదువుకుని వెళ్తే కార్తీక మాసంలో దామోదరుడిగా విష్ణుమూర్తి అనుగ్రహిస్తాడు కాబట్టి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే మధ్యాహ్నం 1:00 నుంచి 2:00 మధ్య ప్రాంతంలో బుధహోర బలం ఎక్కువగా ఉంటుంది. ఈ బుధహోర బలం ఉన్న టైంలో వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన పనులు చేసుకోవటానికి అనుకూలం. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం గురించి ముఖ్యమైనటువంటి చర్చలు చేయడానికి బుధహోర బలం బాగా పనిచేస్తుంది. ముఖ్యమైన ప్రయాణాలు చేయాలన్నా కూడా మధ్యాహ్నం 1:00 నుంచి 2:00 మధ్యలో బుధహోర టైంలో చేస్తే ఆ ప్రయాణాల వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.